7వ తరగతి తెలుగు మాయా కంబలి పాఠ్యపుస్తకం యొక్క భాషాంశాలు అందరూ చదవాలి అందరూ ఎదగాలి ప్రియాతి ప్రేమైన 7వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక శుభాశీస్సులు ఈ రోజు 7వ తరగతి 2వ పాఠమైన మాయా కంబలి యొక్క భాషాంశాలు వ్యాకరణ అంశాలు మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఇంటి వద్దనే నేర్చుకునేటట్లుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు బాగా విని అర్థం చేసుకొని రాయగలరని కోరుకుంటూ అలాగే కొత్తగా వీక్షిస్తున్న వారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ భాషాంశాలు భాషాంశాలు గురించి ముందుగా తెలుసుకుందాం ఆ కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఒకటి పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి ఉదాహరణకు ఇక్కడ యథేచ్ఛగా అని చూసారా యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా అని అర్థం మరి మనం స్వేచ్ఛగా మనలోని భావాలు చెప్పాలి అని సొంత వాక్యం ఉదాహరణగా ఇవ్వడం జరిగింది అలాగే మనం మిగిలిన వాటికి రాయాలి రెండు బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు చౌక ధర అంటే అర్థం తక్కువ ధరకు అన్నమాట తక్కువ ధరకు దాని సొంత వాక్యం ప్రయోగించాలి అలాగే మూడు చూడండి చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి అభ్యంతరము అంటే ఆటంకం అన్నమాట అలాగే నాలుగు చూడండి చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటాను చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటాను గొంగలి అంటే అర్థం రాయాలి గొంగలి అంటే రగ్గు లేదా దుప్పటి అని మరి దీన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి అదే నేనైతే ఎలా రాస్తానో మీరు పరిశీలించండి మీ సొంతంగా మీరు మరి కొన్ని రాయగలగాలి కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి అన్నదానికి ఉదాహరణ ఇప్పుడు రెండు చూడండి బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు చౌక ధర అంటే తక్కువ ధర అని అర్థం అలా రాస్తూ ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు ఇస్తుంది అని సొంత వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు ఇస్తుంది అలాగే మూడు చూడండి చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి అభ్యంతరం అంటే ఆటంకం మరి దీనికి సొంత వాక్యం మంచి పనికి ఆటంకం కలిగించకూడదు మంచి పనికి ఆటంకం కలిగించకూడదు అని సొంత వాక్యాన్ని రాయడం జరిగింది అలాగే నాలుగు చూడండి చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటాను గొంగలి అంటే ఇక్కడ రగ్గు దుప్పటి అని ఉన్నాయి మరి ఒకే అర్థం తీసుకొని రాద్దాం గొంగలి అంటే రగ్గు శీతాకాలంలో రగ్గు చాలా అవసరం అని ప్రతి వాక్యం చివర ఫుల్ స్టాప్ను ఉపయోగిస్తూ ఉండాలి ఈ విధంగా రాయాలి అర్థమైంది కదూ మీరు మీ సొంత వాక్యాల్లో కూడా రాయొచ్చు విద్యార్థులకు గమనిక ఇందులో చూడండి పదాలకు అర్థాలు రాసాం ఆ అర్థాలతో సొంత వాక్యాలు రాయాలన్నమాట ఉదాహరణకి యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా మనం స్వేచ్ఛగా మనలోని భావాలు చెప్పాలి ఇక్కడ అంటే ఆ పదానికి ఉన్నటువంటి అర్థంతో వాక్యాన్ని సొంత వాక్యంగా రాశానమాట అలాగే చౌక ధర అనేదానికి తక్కువ ధర ఈ తక్కువ ధరతో వాక్యం సొంత వాక్యం తయారు చేస్తాం ఈ విధంగా మిగిలిన పదాలు కూడా సొంత వాక్యాలు తయారు చేయగలగాలి అర్థమైంది కదూ ఆ కింది ప్రకృతికి వికృతిని జతపరచండి కింది ప్రకృతికి వికృతిని జతపరచండి ఇవి చూడండి ఒకటి ఆశ్చర్యము రెండు రాత్రి మూడు రాజు నాలుగు ముఖము ఐదు సుఖం ఇవి ప్రకృతులు ఇటుపక్క చూడండి వికృతులు ఆ మొగము ఆ రేడు ఈ అచ్చెరువు ఈ సుఖం ఉ రాత్రి అని ఇవ్వడం జరిగింది వీటిని జతపరచాలి ఒకటి చూడండి ఆశ్చర్యము ఆశ్చర్యము అనేదానికి అచ్చెరువు అనేది వికృతి అనమాట ఆశ్చర్యం అనేది ప్రకృతి అయితే అచ్చెరువు వికృతి అంటే ఇక్కడ ఒకటిలో ఈ రాయాలి అలాగే రెండు చూడండి రాత్రి అనేది ప్రకృతి అయితే రాత్రి అనేది వికృతి రెండులో ఊ రాయాలి అలాగే మూడు చూడండి రాజు ప్రకృతి అయితే రేడు అనేది వికృతి ఇక్కడ మూడులో ఆ రాయాలి నాలుగు ముఖము
ప్రకృతి అయితే మొగము అనేది వికృతి. ఇక్కడ నాలుగులో అ రాయాలి. ఐదు సుఖం, ప్రకృతి అయితే సుఖం అనేది వికృతి. ఐదులో ఈ రాయాలి. ఈ విధంగా ప్రకృతి వికృతిని జతపరచాలి. అర్థమైంది కదూ? ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా ఆ కింది ప్రకృతికి వికృతిని జతపరచండి అని రాయొచ్చు అన్నమాట. ఈ ఉ ఆ ఈ అనే సమాధానాలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ చూడండి, కింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి. కింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి. ఒకటి, పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి, ఆ శైలము మీద చెట్లు ఉన్నాయి, ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక్కడ సమానార్థక పదాలు ఉన్నాయి మూడు, పర్వతాలు, శైలము, గిరులు. సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు అన్నమాట. పర్వతాలు, శైలము అని ఇక్కడ ఇచ్చాడు, శైలములు అని రాయాలి. అలాగే గిరుడు అంటే అది బహువచనాలు ఇస్తే అన్ని బహువచనమే. ఏకవచనం ఏందనుకోండి, పర్వతము, శైలము, గిరి అని రాయాలి. అలాగే చూడండి రెండు, ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అందుకే ఆ భూపాలుణ్ణి అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు. ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అందుకే ఆ భూపాలుణ్ణి అందరూ నరేంద్రుడని పిలుస్తారు. ఇక్కడ చూడండి, రాజు అనే సమానార్థక పదానికి భూపాలుడు, నరేంద్రుడు అనేవి సమానార్థక పదాలుగా రాయొచ్చు అన్నమాట. అలాగే మూడో చూడండి, రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు, ఆ ఖడ్గం శత్రువుడు తలను ఖండిస్తుంది. రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు, ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. ఇక్కడ చూడండి, కరవాలం అన్న ఖడ్గం అన్న ఒకటే, అంటే కత్తి అన్నమాట. కరవాలం అన్న ఖడ్గం అన్న ఈ రెండు సమానార్థ పదాలు వస్తాయి. ఇవి ఎలా నింపాలో చూద్దాం. ఈ కింది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి అన్నది ఈ విధంగా రాయొచ్చు అన్నమాట. పర్వతము, శైలము, గిరి. అలాగే దాన్ని బహువచనంలో అయితే పర్వతాలు, శైలములు, గిరులు అని కూడా రాయొచ్చు. అదే ఇందులో చూడండి, రాజు, భూపాలుడు, నరేంద్రుడు. ఇందులో కరవాలం, ఖడ్గం అనే రాయొచ్చు అన్నమాట. ఈ కింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. కింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ఉదాహరణకు ఏకాగ్రత. ఏకాగ్రత అంటే అవధానము అని అర్థం. అవధానము, ఏ విషయం మీదైనా ఏకాగ్రత పెట్టినట్లయితే విజయం సాధిస్తారు. అంటే ఒకే దానిపై దృష్టి పెట్టడం అన్నమాట. ఏ విషయం మీదైనా ఏకాగ్రత పెట్టినట్లయితే విజయం సాధిస్తారు. ఇక్కడ ఏకాగ్రత అంటే ఒకే దృష్టిపై ఉండడం లేదా అవధానం చేయడం అని. ఇలా ప్రతిదానికి మీకు అర్థం తెలిస్తే మీరు సొంత వాక్యం రాయగలరు. మరి ప్రశాంతత అంటే శాంతం అని అర్థం, దాంతో వాక్యం రాయాలి. అలాగే తిరుగుముఖం అంటే వెనుకకు ప్రయాణం కావడం. తిరుగుముఖం అంటే వెనుకకు ప్రయాణం కావడం. మరి ప్రలోభ పెట్టడం అంటే ఏంటి? ప్రలోభ పెట్టడం అంటే ఆశతో వశపరుచుకోవడం, లంచం ఇచ్చో ఏదో విధంగా ఆశతో వశపరుచుకోవడం. నాలుగోది శ్రేయస్సు అంటే మేలు అని అర్థం, దీంతో సొంత వాక్యం రాయాలి. ఐదో చూడండి దురాశాపరులు. దురాశాపరులు అంటే చెడ్డదైన ఆశ కలవారు అన్నమాట. చెడ్డదైన ఆశ కలవారు, దీంతో వాక్యం రాయాలి. ఆరో చూడండి కంట పడకుండా అంటే ఇతరులు గమనించకుండా, ఇతరులు చూడకుండా అని దీని అర్థం, దీంతో వాక్యం రాయాలి. అదే ఏ విధంగా రాయాలో నేనైతే ఏ విధంగా రాస్తానో చూడండి, మీరు మీ సొంత మాటల్లో రాయగలగాలి. ఈ కింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ఇక్కడ చూడండి, ఏకాగ్రత అంటే వాడు ఇచ్చాడు, ఇప్పుడు ప్రశాంతత అంటే శాంతం అని పక్కన రాయడం జరిగింది. అర్థం తెలిస్తే ప్రశాంతత, ప్రశాంతత అనే దానితోనే రాయాలన్నమాట. ప్రశాంతత లేకపోతే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు. ప్రశాంతత లేకపోతే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు అని రాయడం జరిగింది. అలాగే తిరుగుముఖం అంటే దానికి అర్థం ఏంటంటే వెనుకకు ప్రయాణం కావడం. కరోనా మహమ్మారి తిరుగుముఖం పట్టిందనుకుంటే మళ్ళీ చెలరేగుతుంది. కరోనా మహమ్మారి తిరుగుముఖం పట్టిందనుకుంటే మళ్ళీ చెలరేగుతుంది అని సొంత వాక్యం రాయడం జరిగింది తిరుగుముఖంకి. అలాగే ప్రలోభ పెట్టడం అంటే ఆశ చూపి వశపరుచుకోవడం అని అర్థం. తప్పుడు పని కోసం ఇతరులను ప్రలోభ పెట్టడం తప్పు. తప్పుడు పని కోసం ఇతరులను ప్రలోభ పెట్టడం తప్పు అని ప్రలోభ పెట్టడం దానికి వాక్యం రాయడమైంది. అలాగే శ్రేయస్సు అంటే అర్థం మేలు అని అర్థం. ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థులు శ్రేయస్సునే కోరుతారు. ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థుల శ్రేయస్సునే కోరుతారు అని రాయడం జరిగింది.
अलगे दुरासा परुलु अंटे चेड्डदैन आशे कलवारु। दुरासा परुलु तम अवसरं कोसं एंत तप्पुगानैना प्रवर्तिस्तारु। दुरासा परुलु तम अवसरं कोसं एंत तप्पुगानैना प्रवर्तिस्तारु अनि रायडं जरिगिंदि। అలాగే ఆరో చూడండి, కంట పడకుండా అంటే ఇతరులు చూడకుండా, ఇతరులు గమనించకుండా అని అర్థం. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన నరేష్ ప్రధానోపాధ్యాయుని కంట పడకుండా జాగ్రత్త పడ్డాడు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన నరేష్ ప్రధానోపాధ్యాయుని కంట పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ విధంగా ఇచ్చిన పదాలతో సొంత వాక్యాల్ని రాయడం జరిగింది. మీరు మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు అన్నమాట. ఈ పదాలకు అర్థాలు తెలిసాయి కనుక ఈ పదాలతో సొంత వాక్యాలు మీరు కూడా రాయవచ్చు. ప్రయత్నం చేయండి. అర్థమైంది కదూ? ఊ ఎటి నుంచి చదివిన ఒకే పదం వచ్చే కచిక పదాలకు పద భ్రమణం వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి. ఎటి నుంచి చదివిన ఒకే పదం వచ్చే కచిక పదాలకు అంటే పద భ్రమణం వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి. ఉదాహరణ చూడండి. నటులు చేసేది అంటే నటన. ఎటు నుంచి ఎటు చదివినా ఒకేలాగా ఉన్నాయన్నమాట నటన. అలాగే వీటికి రాయాలి సమాధానాలు. చూడండి, చింతకాయ రుచి అంటే పులుపు అని. రెండు, శరీరాన్ని కప్పే వస్త్రానికి మరో పేరు అంటే వలువా. ఎటు నుంచి చదివినా ఒకలాగా వస్తుంది. మూడో చూడండి, గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ అని రాయాలి. గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. నాలుగు, ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం. కునుకు అని రాయొచ్చు. ఐదు, సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యము. ఎట్నింటి చదివినా ఒకేలా వస్తాయన్నమాట. ఈ విధంగా ఇలాంటి మరికొన్ని పదాలను సేకరించి రాయండి అని ఇవ్వడం జరిగింది. మీరు ఆలోచించి రాయండి. నేను ఎలా రాస్తానో ఒకసారి పరిశీలించండి. ఇటు నుంచి చదివిన ఒకే పదం వచ్చే పదాలు అన్నమాటవి కచిక పదాలు. చూడండి, ఇక్కడ పద భ్రమణం అంటే కచిక అని చూడండి, కచిక ఇటు నుంచి చదివినా ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ చింతకాయ రుచి అంటే పులుపు. ఇటు నుంచి ఎటు చదివినా చూడండి అది పులుపే అవుతుంది. అలాగే శరీరాన్ని కప్పే వస్త్రం మరో పేరు అంటే వలువా అని. అలాగే గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. చూడండి, ఎటు నుంచి చదివినా ఇది తీయడం అంటే నిద్రపోతున్న అర్థం అంటే కునుకు. అలాగే సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యము. ఇటు నుండి చదివినా ఒకలాగే కనిపిస్తున్నాయి. అలాగే ఇలాంటి మరికొన్ని పదాలను సేకరించి రాయండి అన్నాడు. చూడండి, కలక కళ్ళకు వచ్చే చెప్పు అన్నమాట. అలాగే గరగతో పాలు చిన్నప్పుడు పడుతూ ఉంటారు. అలాగే జలజ అలాగే నాలుగు చూడండి, విరివి. ఐదు, మహిమ. ఎట్నిండి చదివినా ఒకలాగా వస్తాయి. ఆరు, కచిక అని ఇచ్చాం. ఇవే కాకుండా మరికొన్ని చెప్పడం జరిగింది. చూడండి, కనుక అలాగే వికట కవి. ఇంకా కొద్దిగా పెద్ద చూడండి, వికట కవి ఎట్నిండి చదివినా ఒకటే. అలాగే రంగనగరం ఎట్నిండి చదివినా చూడండి ఒకేలా వస్తున్నాయి. అలాగే పాలు తెలుప అని కూడా మీరు ఇక్కడ రాయొచ్చు. ఇలా మరికొన్ని మీరు ప్రయత్నం చేయండి. ఎట్నిండి చదివినా ఒకే విధంగా వచ్చే పదాలు. అర్థమైంది కదూ? తరువాత వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాం.